తెలంగాణలోను బీజేపీ జనసేన కలిసి పనిచేయబోతున్నాయా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీకి ఇదే సంకేతమా మొదటిసారి సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చాయి ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది తెలంగాణలోను బీజేపీతో కలిసి పనిచేసేందుకు జనసేన సయ్యంది ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ భేటీ అయ్యారు హైదరాబాద్ లో సుమారు యాభై నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహార శైలి తెలంగాణలో కలిసి పనిచేయడం టీటీడీ అంశం మోడీ పాలనతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి దేశాభివృద్ధి దేశాన్ని కాపాడుకోవడం ముఖ్యమని అభివృద్ధి విషయంలో మోడీ విధానాలు నచ్చి బీజేపీతో కలిసి పనిచేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అనంతరం తెలిపారు తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని టీటీడీ ఆస్తుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు తనకు బాధ కలిగించిందని చెప్పారని సంజయ్ అన్నారు ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహార శైలి పవన్ కళ్యాణ్కు వివరించాలని చెప్పారు బండి సంజయ్ పోతిరెడ్డిపాడు విషయంలో వారి పన్నాగాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరానన్నారు పోతిరెడ్డిపాడు విషయంలో బీజేపీ కానీ తెలంగాణ ప్రజలు కానీ వ్యతిరేకం కాదని పవన్ కు వివరించినట్లు తెలిపారు తెలంగాణలో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ స్పష్టం చేశారు ఈ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అవసరమైతే ప్రాంతీయ విద్వేషాలు రగిలించాలి రాజకీయ లబ్ధి పొందాలి లేకుంటే ప్రజలు గుర్తించకుంటే అడ్డగోలుగా అడ్డదారులు దొంగదారులో ప్రజలను దోసుకోవాలి రెండు రాష్ట్రాలను దోసుకోవాలని చెప్పి ఏ విధంగా ఆలోచిస్తున్నారో వారు కూడా వివరించడం జరిగింది మొన్న పోతిరెడ్డిపాటి విషయంలో కూడా జరిగిన విషయం కూడా వివరించడం జరిగింది ఇప్పటికే ఏపీలో బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉంది ఎన్నికలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లోనూ కలిసి పనిచేస్తామని ఇదివరకే ఇరు పార్టీల నేతలు చెప్పారు ఈ తరుణంలో తెలంగాణలోనూ కలిసి పనిచేసే అంశంపై చర్చించారు అయితే బీజేపీ వర్గాలు మాత్రం వారిద్దరూ మర్యాదపూర్వకంగానే సమావేశమైనట్లు చెబుతున్నాయి బండి సంజయ్ ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమయ్యాక మొదటిసారి సంజయ్ పవన్ కళ్యాణ్ ను కలిశారు మరోసారి భేటీ కావాలని డిసైడ్ అయ్యారు